కామవరపు కోటలో నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే స్థానిక చెక్పోస్ట్ సెంటర్లో బ్రాందీ షాప్ ఏర్పాటు వద్దంటూ స్థానిక మహిళలు నినదించారు. ఇప్పటికే ఇక్కడ బ్రాందీ షాప్ ఏర్పాటు నిలుపుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వెట్రిసెలివికి టీవీఎస్ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన అంబికా వైన్ షాప్ నెంబర్ 49 వద్దకు బుధవారం ఉదయం ఎక్సైజ్ అధికారులు వస్తున్నారనే సమాచారం తెలియడంతో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, స్థానికులు చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ సీఐ అశోక్ స్థానికుల నుండి వివరాలను, అభ్యంతరాలను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటికే తరచూ ప్రమాదాలు గురవుతున్న మూడు రోడ్ల కూడల్లో బ్రాందీ షాప్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని నినదించారు. అభ్యంతరకరంగా ఉన్న ఈ షాపును మార్పు చేయనట్లయితే ఉద్యమిస్తామని ఆందోళన చేశారు. మద్యం దుకాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎక్సైసీఏ అశోక్ స్పందిస్తూ ప్రజల నుండి వివరాలు సేకరించడం జరిగిందని, ముందుగా ఈ షాప్తో పాటు సమీపంలో ఉన్న మరో రెండు షాపులను కూడా వేరే చోటకి మార్చుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు. దేవుని గుడి తొలగించాలి. వచ్చేటప్పుడు చేసేటప్పుడు మాకు చాలా యాతన, అందుకని ఈ షాపులు మాత్రం తొలగించాలని మేము కోరుకుంటున్నాం. అది ప్రయాణికులకు ఇబ్బందిగా ఉంది. బ్యాంక్ షాప్ ఇక్కడ మాకు ఇబ్బందికరం. నైట్ నుంచి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా మాకు ఇబ్బంది. ఇక్కడ తక్షణం ముందు వహించడానికి వీళ్ళు